नमस्ते अंडी प्रस्तम नेनु कोट्ल विजय भास्कर रेड्डी स्टेडियम लो उन्नानु इक्कड 5th इंटरनेशनल कराटे चांपियनशिप जरुगुतोंदी ग्लोबल कराटे ऑर्गेनाइजेशन वारी आध्वर्यंलो ई कराटे कॉम्पिटिशन्स नि कंडक्ट चेयटम जरिगिंदी सीनियर कराटे मास्टर वेंकटेशम सारू ई कराटे पोटिल्नि कंडक्ट चेशारू अन्नी कूडा रूल्स अंड रेगुलेशन्स की संबंधी इंटरनेशनल स्टांडर्ड लोने इक्कड उन्नायि दीनिकि संबंधी मात्लाडडानिकि मनतो पाटु मरोक सीनियर कराटे मास्टर अर्जुन गारु उन्नारु वारितो मात्लाडदाम सर नमस्ते सर नमस्कारम मैडम ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ కరాటే కాంపిటీషన్స్ అది కూడా 5th టైం నిర్వహించారు ఎలా ఉంది మీకు ఏమనిపిస్తుంది చాలా బాగుంది మేడం మన తెలంగాణలో మన హైదరాబాద్ లో 5th టైం ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చేయడం వెంకటేష్ మాస్టర్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈవెంట్ లో ఎంత మంది ఉండాలి ఎట్లా చేయాలి అది ఒకటి పిల్లలకి బాగా అర్థమయ్యేలాగా చేశారు ప్రతిసారి ఇలా చేస్తే బాగుంటది ఈ మధ్యకాలంలో వేరే వేరే స్టైల్లో ఉన్న వాళ్ళు ఒక నాలుగు నలుగురిని తీసుకొచ్చి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇచ్చేసి వాళ్ళని పంపేయడం జరుగుతుంది అట్లా కాకుండా ఒక ఛాంపియన్ను గుర్తించాలంటే అట్లీస్ట్ 8 నుంచి 12 స్టూడెంట్స్ని పెట్టి ఒక కాంపిటీషన్ చేస్తే అందులో నుంచి వెళ్ళేవాడే ఛాంపియన్ అవుతాడు ఈ నలుగురిని పెట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నా మేము చేసిన రోజులలో 16 మెంబర్స్ 22 మెంబర్స్ అట్లీస్ట్ 12 మెంబర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు అక్కడ ఎక్కడ కనబడట్లేదు మేడం అలా 4 మెంబర్స్ పెట్టి ఇవ్వడము అసలు కరాటే అంటే ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే 4 మెంబర్స్ని ఇవ్వటం అన్నది ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అంటే ముందు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వైట్ బెల్ట్స్ లేకపోతే ఎల్లో బెల్ట్స్ వీళ్ళకి బాగుంటుంది ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇస్తున్నామని అంటూ ఉంటారు కదా ఎంకరేజ్ చేయడం అంటే మేడం ఏదో నలుగురిని పెట్టి ఎంకరేజ్ చేయడం కాదు వాళ్ళకి కరెక్ట్ అయిన శిక్షణ ఇవ్వాలి కరెక్ట్ అయిన శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళు నలుగురిలో కాదు 10 మందిలో ఉన్నా ఎక్కడైనా వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చేస్తారు దాంట్లో నుంచి గోల్డ్ మెడల్ ఏదో వచ్చిందో వాళ్ళకి మళ్ళీ సూపర్ గోల్డ్ గురించి బి కండక్ట్ చేస్తారు ఆ సూపర్ గోల్డ్లో బి వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఆ సూపర్ గోల్డ్ కొట్టినప్పుడే వాళ్ళు ఛాంపియన్ అవుతారు అలా చేయడమే బెటరు ఈ కరాటేలో ఈ 1 2 3 4 పెట్టడం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కరాటేలో మీకు నాకు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేడం నాకు నేను మొత్తం కరాటేని కరాటేలు నేను ఇప్పుడు ప్రస్తుతం టోటల్ నేను కరాటేలనే నేను జాబ్ చేయడము మొత్తం టోటల్ నా లైఫ్ స్టైల్ మొత్తం కరాటేనే నాకు ఒక 4-5 క్లాసెస్ ఉన్నాయి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నైట్ బి చేయిస్తాను నేను స్కూల్స్ బట్ ఏంటంటే కొంచెం ఈ యొక్క కరాటేను కొంచెం కాపాడుకోవాలి ఎంతమంది అయితే ఆర్గనైజ్ చేస్తున్నారో మాస్టర్స్ కానీ ఎన్నో స్టైల్స్ ఉన్నాయి మనకు కరాటే షోటోకన్ డోజోరియా షోటోరియా బుడోకన్ ఇట్లాంటి అన్నీ ఒక దగ్గర చేరి మన కరాటేను ఒక స్థాయికి తీసుకెళ్ళి ఒలింపిక్స్ మన ఒలింపిక్స్లో మన కరాటేను తీసుకెళ్ళి చూపించాలనేది ఒకటి ఎప్పటి నుంచో ఒక 25 ఇయర్స్ నుంచి నా కళ కానీ అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు కరాటే కాంపిటీషన్లో మీ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు కదా ఎంతమందికి ప్రైజెస్ వచ్చాయి నిన్న అబౌ 12 ఇయర్స్ ఒక 6 మెంబర్స్ చేశారు ఈరోజు ఒక 6 మెంబర్స్ చేశారు టోటల్ 12 మెంబర్స్ వచ్చాము మేము నిన్న 6 మెంబర్స్ అబౌ 12 ఇయర్స్ వాళ్ళందరూ చేశారు అందరికీ మెడల్స్ వచ్చాయి ఒకరి ఇద్దరికి గోల్డ్ వచ్చింది ఒక ఇద్దరికి సిల్వర్ వచ్చింది ఒక ఇద్దరికి థర్డ్ వచ్చింది అంటే గోల్డ్ సిల్వర్ గోల్డ్ అండ్ బ్రాస్ ఇలా వచ్చాయి ప్రతి ఒక్కరికి ఒక గోల్డ్ ఒక సిల్వర్ అనేది ఖచ్చితంగా తీసుకున్నాం మేము ఇప్పుడున్న స్టూడెంట్స్వి అందరికీ మోస్ట్లీ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చాయి ఇప్పుడు అండర్ 12 ఇయర్స్ వాళ్ళకి బాగా ఆర్గనైజ్ చేశారు మేడం బాగా అనిపించింది ఈరోజు థ్యాంక్ యూ సార్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇంకా మీ స్టూడెంట్స్ ఇంకా సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్